ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు. కోటి విద్యలు కూటి కూరకే. అవును, మనమేం చేసినా జానడు పొట్టనింపుకోవడానికే. కొందరు కోట్లకు కోట్లు కూడబెడుతుంటే మరికొందరు పూట గడవడమే కష్టంగా కాలం వెళ్లదీస్తుంటారు. ఈ పూట పొట్ట నిండితే చాలు అనుకునేవాళ్లు రోడ్లపై అడుగడుగునా మనకు కనిపిస్తారు. అయితే అలాంటి అనాథలు, అభాగ్యులను పట్టించుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారు అంటే ఆ ప్రశ్నకు జవాబే దొరకదు. అంత సమయం ఎవరికీ ఉండదు. కానీ అతను అలా అనుకోలేదు. నలుగురి ఆకలి తన ఆకలిగా భావించాడు. ఒక్కడే కొండంతా అండయ్యాడు. ఆ రియల్ హీరో ఎవరో తెలుసుకునే ముందు మాదో రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా జిల్ జిల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తారా పట్కర్ గొప్ప మనసున్నవాడు, ఆకలి విలువ తెలిసినవాడు, ఉన్నత భావాలు కలిగిన జర్నలిస్ట్. చేపట్టిన వృత్తి ఎందుకు సంతోషాన్నివ్వలేదు అని అడిగితే ఆయన చెప్పేదొక్కటే, పేదోడి ఆకలి. అంతలా కదిలించింది ఆ అంశం. 2014లో ఉద్యోగం వదిలేశాడు. పేదవారి ఆకలి తీర్చటమే లక్ష్యంగా రోటీ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ గరీబోడు ఆకలితో అలమటిస్తాడో అక్కడ 4 రొట్టెలతో ప్రత్యక్షమవుతాడు. బుందేల్ఖండ్, మహోబా అనే జిల్లాలో తీవ్ర దుర్భిక్షంతో అలమటిస్తున్న మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఎవరైతే పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారో వారి క్షుద్బాధ తీర్చటమే పరమావధిగా పెట్టుకున్నాడు. రొట్టెలు చేత పట్టుకుని ఇల్లిల్లు తిరుగుతాడు. కొందరు వాలంటీర్లు అతనికి అండగా నిలిచారు. వారి సాయంతో రోటీ, కూరగాయలు సేకరిస్తాడు. దాదాపు గ్రామంలోని సుమారు 1000 మంది కడుపు నింపుతాడు. తను బతికున్నంత వరకు బుందేలి సమాజ్లో పేదోడు ఖాళీ కడుపుతో పడుకోవద్దు. ఇదే తారా పట్కర్ సంకల్పం. తన ఆశయాన్ని గౌరవించి మొదట్లో 10 సంఖ్యలో వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇప్పుడు వారి సంఖ్య 1000కి పెరిగింది. ప్రస్తుతం రోటీ బ్యాంకు కార్యకలాపాలను చిఖార, ముల్లాఖోడా అనే గ్రామాలకు కూడా విస్తరించారు. పూర్తిగా చారిటీపైనే రోటీ బ్యాంకు నడుస్తోంది. కొన్ని కుటుంబాలు కూడా తమ వంతు సాయంగా ఫుడ్ కాంట్రిబ్యూట్ చేయటానికి ముందుకొచ్చాయి. ఎవరికీ పైసా ఇవ్వడు అలా అని ఎవరి దగ్గర నుంచి ఆశించాడు. మొదట్లో రోటీ, సబ్జీ ఇచ్చేవాడు. క్రమంగా వారి ఆకలితో పాటు ఆరోగ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. డాక్టర్లను బతిమారి వారికి వీలున్నప్పుడల్లా గ్రామాల్లో మెడికల్ క్యాంపు పెట్టిస్తాడు. రోగాలు, నొప్పులతో అల్లాడుతున్న వారికి సూది మందులు ఇప్పిస్తాడు. వైద్యులు కూడా ఇతని మంచి పనికి మంచి చేయూతనిస్తున్నారు. మేము సైతం అంటూ తోడవుతున్నారు. 2-3 గ్రామాలే కాకుండా రోటీ బ్యాంకు సేవలను తన స్నేహితుల ద్వారా మరో 13 జిల్లాలకు విస్తరించాలని చూస్తున్నాడు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఏర్పాటు చేయాలనేది తారా పట్కర్ ప్లాన్. ప్రస్తుతం బుందేల్ఖండ్ ప్రాంత ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మహోబాద్ జిల్లాలో 2 లక్షలకు పైచిలకు క్వారీలో పనిచేసే కూలీలున్నారు. జానెడు కడుపు నింపుకోవడం కోసం వారు తమ ప్రాణాలనే పరంగా పెడుతున్నారు. ఇదంతా చూసి తారా పట్కర్ గుండె తరుక్కుపోయింది. వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ ఆసుపత్రిని డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడైనా మనిషికి ఆకలి ఒక్కటే ప్రధాన శత్రువు. ఆ శత్రువులతో పోరాడి గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు తారా పట్కర్. నిజంగా ఈ రియల్ హీరోకి హాట్సప్ చెప్పాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ కామెంట్స్ ని తెలియచేయటం మర్చిపోకండి. అలానే జిల్ జిల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసాయండి. కీప్ వాచింగ్ జిల్ జిల్ తెలుగు.